రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ క్లైమాక్స్ చేరింది. ఈ రోజు విచారణకు రమ్మంటూ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఇవాళ విచారణ కాలేనంటూ గడువు కోరారు కవిత. దీనిపై ఇంకా ఈడీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. విచారణకు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్తున్న ఎమ్మెల్సీ కవిత ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని ఈరోజు గడువు కోరారు. కవిత లేఖపై ఈడీ ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతుంది? కవిత లేఖకు స్పందించి శనివారం విచారణకు అనుమతిస్తుందా లేదా ఈ రోజే విచారణకు రావాలని స్పష్టం చేస్తుందా? దీనిపై ఇంకా తేలాల్సి ఉంది. ఈడీ గడువు ఇవ్వకపోతే కవిత ఏం చేస్తారు? అటు ఈడీ విచారణకు రెడీ అంటూనే న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు కవిత. ఇదంతా బీజేపీ కక్ష సాధింపు అని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన లిక్కర్ స్కామ్ కవిత నోటీసులపై ఇప్పుడు బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చిద్దాం. అంతకంటే ముందు మనతో టెన్టీవీతో ప్రత్యేకించి ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి పలు అంశాలపై టెన్టీవీ అడిగిన ఒక 10 ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. ఆమె ఏం చెప్పారు, ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఆరోపణ ఎక్కడో పంజాబ్లో కూర్చున్న వ్యక్తి ఎవరో ఆరోపణ చేసి పంజాబ్లో నా పేరు చెప్పిండు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ముక్కు తెలియదు, ముద్దు తెలియదు నాకు. ఆయన పంజాబ్లో నా పేరు చెప్పి కామెడీ ఏంటంటే, ఒక ప్రెస్ మీట్కి వెంటనే రియాక్ట్ అయిపోయి సిబిఐకి కేసులు పెట్టడం, ఈడీ కేసులు పెట్టడం, అట్లాంటి మనం ఎంతమంది మీ ఎన్నిసార్లు అదాని మీద అడుగుతున్నాం. 38 షెల్ కంపెనీలు ఉన్నాయి, మనీ లాండరింగ్ ప్రూఫ్స్ ఉన్నాయి, గొంతు చించుకొని పార్లమెంట్లో అన్ని చోట్ల విపక్షాలు అడుగుతుంటే ఒక కేసు పెట్టారు ఎంత సార్? మరి ఎక్సైజ్ స్కామ్ కావచ్చు, ఇంకో స్కామ్ కావచ్చు సార్, దాంట్లో మనకు సంబంధం లేని మనుషుల్ని లాగి దుమ్మెత్తిపోయడం అన్నది బీజేపీ స్ట్రాటజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ వెరీ సిల్లీ పొలిటికల్ గేమ్ బీజేపీ ఆడేస్తారు, దానికి కేసీఆర్ గారు రియాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. కాకపోతే వాళ్ళు ఏ విధంగా అయితే డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే రాయ్పూర్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ ముందు రోజు ఎమ్మెల్యేల మీద ఈడీ దాడులు చేయడం, రైల్ లాపేయడం, కారు లాపేయడం, మీటింగ్ పెట్టుకొని చెప్పడం, అంటే వాళ్ళు ఎంత హద్దు దాటిపోతుంది సార్. అది ఇవాళ పొలిటికల్ పార్టీస్కి జరుగుతుంది, రేపు ప్రజలకు కూడా జరుగుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ పాత్రికేయ మిత్రులకు చాలా జరుగుతున్నది, రేపు ప్రజలకు కూడా జరుగుతుంది. సో ఇప్పుడు దాన్ని ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట వేసేవాళ్ళు, నిలువరించేవాళ్ళు అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారే అవుతారు. సో ఏదో నన్ను టార్గెట్ చేస్తేనో, లేకపోతే నామా నాగేశ్వరరావు గారి అసెట్ సీజ్ చేస్తేనో, మా వద్దిరాజు రవిచంద్ర గారి ఇంటి మీద దాడి చేస్తేనో, గంగల కమలాకర్ గారి ఇంటికి సిబిఐని పంపిస్తేనో, మల్లారెడ్డి గారి ఇంటికి ఐటీని పంపిస్తేనో భయపడిపోతాం, బీఆర్ఎస్ మాట్లాడడం ఆపేస్తుంది, నేషనల్ ఇష్యూస్ మాట్లాడదు అంటే అది కాదు కదా సార్. సీ ఐఎమ్ అ వెరీ స్మాల్ ఫిష్ ఇన్ అ బిగ్ ఓషన్ సార్ ఇన్ దిస్ కంట్రీ. వాళ్ళు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను కేసీఆర్ గారి కుటుంబంలో వ్యక్తిని కాబట్టి నన్ను న్యూస్లో పెట్టి ఫ్రంట్ పేజ్లో వేసి దాన్ని ఏదో పెద్దగా ఇన్ఫ్లేట్ చేస్తున్నారు, కానీ మా ఫ్లోర్ లీడర్ నామా నాగేశ్వరరావు గారు 200 పైకి చిలుకు కోట్లు అసెట్ సీజ్ చేసింది ఈడీ. ఎందుకు వదిరాజు రవిచంద్ర గారి మీద దాడి చేసినారు? ఎందుకు గంగుల కమలా గారి ఇంటికి పోయినారు? కేసులో 100 ఉండొచ్చు, 100 నాకు 100 తెలిసి ఉండొచ్చు, పాయింట్ అది కాదు. నేనేం చేసినా అన్నది క్వశ్చన్. అది ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తామంటున్నారు, నేను కోఆపరేట్ చేస్తా అంటున్నా, చేసుకొని డిస్ట్రాయ్ చేసిన అన్న ఫోన్లు మాత్రం ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నది సార్, వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఇస్తాం, అది పక్కన పెట్టేసేయండి. రెండోది, నేను ఇక్కడ ఒకటి మిమ్మల్ని అడుగుతా, మహిళలు డిగ్నిటీ అన్న ఇష్యూ వచ్చినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా నా ఫోన్ నెంబర్ తీసి అన్ని టీవీ స్క్రీన్లలో వేసేసింది సార్. ఐఎమ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఎన్ని కాల్స్ వచ్చి ఉంటాయి మీరు ఇమాజిన్ చేయండి. అసలు ఆ ఫోన్ ఆడ పక్కన పెట్టేసిన, ఇప్పుడు పూజ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ ఫోన్ మోగుతూనే ఉన్నది 24 గంటలు. ఎవరైతే బ్లేమ్ చేస్తున్న పార్టీస్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళకే ఇంతవరకు స్కామ్ అయిందో లేదో తెలియదు, ఎవరెవరు ఉన్నారో తెలియదు, ఎవరెవరిని ఏ కేసులో పెట్టాలనో తెలియదు. చాలా వెరైటీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఎన్ని విమర్శలు వాళ్ళు చేసుకున్నా, ఎన్ని ప్రశ్నలు అడిగినా నేను వారికి సమాధానం చెప్తాను. వాళ్ళు లెట్ దెమ్ ప్రూవ్ వాట్ దే వాంట్ టు ప్రూవ్. ఐ హావ్ డన్ నథింగ్ రాంగ్, ఐ హావ్ నాట్ డన్ ఎనీ స్కామ్. కేసీఆర్ గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసే దమ్ము ధైర్యం లేదు. కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం ప్రధానమంత్రి గారికి లేదు, ఎందుకంటే చెప్తే ఎక్స్పోజ్ అయిపోతారు. కాబట్టి కేసీఆర్ గారి ఫ్యామిలీలు ఎవరో ఒకరిని పట్టుకోవాలి, బ్లేమ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అన్నటువంటి సిల్లి ప్రయత్నాలు సార్ ఇవి. ఎంతోకాలం నిల్వవు. అయినప్పటికీ మేము 101% రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి ఆ ఏజెన్సీస్కి సపోర్ట్ చేస్తున్నాం, వారికి కోఆపరేట్ చేస్తున్నాం. వాళ్ళు చేయనివ్వండి సార్, వాళ్ళు లెట్ దెమ్ డూ, లెట్ దెమ్ ఫైనలైజ్ వాట్ దే. క్లియర్గా రాజకీయంగా కక్ష సాధింపు చర్య అని అర్థమవుతున్నప్పుడు ఎస్, వీఆర్ హీరోస్. నో సార్, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పొలిటికల్గా ఫేస్ చేయలేకనే టార్గెట్ చేస్తున్నారు. సో నువ్వు మమ్మల్ని జైలుకు పంపు, ఇంకోటి పంపు, ఇంకోటి పంపు, హీరోలాగానే పోతాం, హీరోలాగానే వస్తాం కదా సార్. బీజేపీ కనుక అట్లాంటి అడిగేస్తే ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ డిఫరెంట్ స్టోరీస్. కాకపోతే మళ్ళీ మళ్ళీ మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇవాళ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్టర్ సార్, ఎక్కడ రాష్ట్రంలో ఎలక్షన్ ఉంటే అక్కడ ఈడీ దాడులు, సిబిఐలు, ఐటీలు అనేది జరుగుతాయి. ఒక 4 నెలల కింద నేను నిజామాబాద్ పోతే ఒక మామూలు లేడీ
నన్ను పట్టుకొని ఏ మాకు అందరికి అర్థమైతే అందుట్టిగానే చేస్తాను అని ఆమె నాకు డైరెక్ట్గా చెప్పింది సార్. సో అది డెఫినెట్గా ఒక రాజకీయ టూల్ లాగా వాళ్ళు వాడుకుంటున్నారు సార్. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాలాంటి పార్టీల మీద ఉంటుంది, అది దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మాలాంటి పార్టీల మీద ఉంటుంది. ఇప్పుడు శివలింగం మీద ఉన్న తేలును ఎట్లా తీస్తామన్నది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి దానికోసమే ఇలా పార్టీలన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఈడీ విచారణకు సంబంధించి తన అభిప్రాయాలను, టెన్టీవీ అడిగిన ప్రశ్నలకు కవిత ఇచ్చిన సమాధానాలను మనం ఇప్పటివరకు చేసాం. ఇదే అంశంపై అంటే ఎల్లుండి శనివారం రోజు ఈడీ విచారణకు కవిత రెడీ అవుతున్నారు. అయితే ఈరోజు ఈడీ విచారణకు రమ్మని కోరింది. ఈడీ గడువు ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకపోతే రేపు జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత చేయనున్న ధర్నా పరిస్థితి ఏంటి, ఈరోజు గడువు ఇస్తే మాత్రం ఖచ్చితంగా రేపు యథావిధిగా ధర్నా సాగుతుంది, ఎల్లుండి ఈడీ విచారణకు కవిత వెళ్తారు. అయితే ఈడీ విచారణకు గడువు ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఆమె ముందస్తు కార్యక్రమం ఉన్న కారణంగా గడువు కోరారు కాబట్టి అది జెన్యున్ రీజన్గానే భావించి ఈడీ గడువు ఇచ్చి ఎల్లుండి శనివారం విచారించే అవకాశాలు ఉన్నాయి. విఠల్ గారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లయ్య యాదవ్ గారు కూడా మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా విఠల్ గారు మీరు చెప్పండి, కవిత గారు చాలా అంశాలకు సంబంధించి చెప్పారు, మీరు ఇంతసేపు విన్నారు కూడా, అంటే నిజంగా ఇది రాజకీయ కక్ష సాధింపుగా చాలా మంది బీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా భావిస్తున్నారు. ముందుగా మల్లయ్య యాదవ్ గారికి, మీకు, వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, నిజానికి ఇప్పుడు కవిత గారు మీ ఇంటర్వ్యూలో దాదాపు 10 ప్రశ్నలకు సమాధానం చెప్తే అసలు కేసే లేదు, అసలు నిర్దోషిగా వెంటనే బయటికి రావాలా. కానీ వాస్తవాలు ఏంటంటే అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక సీనియర్ మోస్ట్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఇప్పుడు ఎస్కే మిశ్రా గారు ఉన్నారు, ఇండియాలో ఆనెస్ట్ ఆఫీసర్ అని పేరుంది, ఐఆర్ఎస్ ఆఫీసర్ అని ఇంతకుముందు చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కంటస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్ఫోర్స్మెంట్ ఈడీ కింద 5 చట్టాలు ఉంటాయి, పార్లమెంట్ ఆమోదించిన 5 చట్టాలు. ఒకటి మనీ లాండరింగ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో వచ్చింది, అది అదే ఫెమా యాక్టు 1919లో వచ్చింది, ఫెరా యాక్ట్ 1957లో వచ్చింది, ఇంకా 2 స్మగ్లింగ్ కేసులు అట్లాంటి కేసు సంబంధించినటువంటి ఎకనామిక్ అఫెన్సెస్కి సంబంధించిన కేసు 5 కేసులని ఒక 100 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ ఆఫీసర్లు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, సిబిఐ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియాలో, దానికి ఆ సిబిఐ కింద ఒక 100 మంది ఐపీఎస్ ఆఫీసర్ పనిచేస్తారు, అవి ఏజెన్సీస్ ఉన్నది. ఆధారాలు లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఎట్టి పర్సల కేసులు 1 కేసులు బుక్ చేయరు, 1 అది. ఒకవేళ అట్లాంటి కక్ష సారింపు చర్యల ద్వారా కేసులు బుక్ చేసి ఉంటే సంబంధిత వ్యక్తులు ఎవరైనా సరే ఆయా సంస్థలపైన డిఫమేషన్ కేసు వెంటనే ఫైల్ చేయొచ్చు. నా పేరు ఎట్లా వాడుతున్నావు, నన్ను ఎందుకు డిఫేమ్ చేస్తున్నావు, నన్ను అప్రతిష్ట పాలు ఎందుకు చేస్తున్నావు, వెంటనే కేసు ఫైల్ చేయొచ్చు ఐపీఎస్ ఐఆర్ ఆఫీస్ ఏజెన్సీల ద్వారా. డిఫమేషన్ కేసు ద్వారా వాళ్ళు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలకు అతీతంగా నియమించబడినటువంటి ఐఆర్ఎస్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తప్పులు చేయరు సాధారణంగా. ఇవాళ సాక్ష్యాలు ఇప్పుడు పేపర్లలో, మీడియాలో రకరకాల చర్చలు వస్తున్నాయి. కవిత గారు వాటికి సమాధానం చెప్తారనుకుంటే ఎంక్వైరీలో, నిజానికి ఇవాళ అక్కడ ఢిల్లీలో గవర్నమెంట్ అధీనంలో పనిచేసినటువంటి ఏ లిక్కర్ షాపులు, మనం మీరు కూడా ఢిల్లీకి సంబంధం ఉందన్న కళ్యాణ్, మార్నింగ్ 11 నుంచి 6 or 7 క్లోజ్ అయ్యేది, ఇవాళ రాత్రి 3 వరకు కూడా లిక్కర్ షాపులు ఎందుకు నడుస్తున్నాయి, 850 లిక్కర్ షాపుల్ని ప్రైవేట్కి ఎందుకు ఇచ్చారు, ఎవరు కొన్నారు, ఆ ప్రైవేట్ షాపులను కొనడానికి 100 రూపాయలు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి, ఎవరు ఇచ్చారు, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోయినాయి అని అంటున్నారు, ఎవరు ఇచ్చారు, ఇవన్నీ కూడా విచారణలు నిలుతాయి. తప్పు చేయనప్పుడు చట్టానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయ కక్షలు అంటే వెంటనే సుప్రీంకోర్టులో కేసు వేసి వాటి మీద స్టేలు తీసుకురావచ్చు. ఒకవేళ అసలు బీజేపీకి సంబంధం ఏంటి, పార్టీకి సంబంధం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆధీనంలో పనిచేసినట్టు సిబిఐ కానీ ఈడీ కానీ ఇన్కమ్ ట్యాక్స్లు కానీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తాయి. తప్పు చేస్తే వాళ్ళని కూడా బజార్లోకి ఇవ్వచ్చు. ఇవాళ వాస్తవాలు అవి ఉంటే వాటికి సమాధానం చెప్పాల్సింది. ఇంకొక విషయం, ఇవాళ తెలంగాణ తలవంచదు, చాలా సంతోషం, తెలంగాణకు తలవంచాల్సిన అవసరం లేదు ఎక్కడ కూడా. ఇవాళ తెలంగాణకు తలవంపులు తెచ్చిన పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు, ఒక మహిళకు చాలా గౌరవం ఉంటుంది సమాజంలో. మహిళ అనేది సాధారణంగా మద్య నిషేధానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తారు. సార వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంది కవిత గారికి, ఒక కుటుంబం, వాళ్ళ చాలా గౌరవమైన కుటుంబం, కేసీఆర్ ఉద్యమకాలలో పనిచే, ఇవాళ కవిత గారి పరిస్థితి ఏమైంది, తను చేసినటువంటి సార వ్యాపారం కారణంగా రాజకీయంగా కవిత కథ కథం అనే స్థాయికి వచ్చింది, ఇవాళ కవిత కథం కంచికే అనే స్థాయికి వచ్చింది. ఇవాళ తెలంగాణ మహిళలకి ఇవాళ తలవంపు తీసుకొచ్చారు వ్యవహారంతో. తెలంగాణకే తలవంపులు తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ లేదా కవిత గారు అంటున్నారు, కవిత కథ కథం అని కూడా విఠల్ గారు చెప్తున్నారు రాజకీయంగా. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు పార్లమెంటరీ వ్యవస్థ కింద ఏవైతే ఉన్నాయో అని చెప్పి చెప్తున్నారో విఠలన్న గారు, వాస్తవమే ఇవన్నీ. కానీ బీజేపీ ప్రభుత్వం కంటే ముందు కూడా ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వాలలో కలిపి 70 సంవత్సరాలలో ఎన్ని కేసులు అయినాయి ఈడీల తరఫున? ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈడీలో ఎన్ని కేసులు అయినాయి? అయిన కేసులలో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంతమంది నిర్దోషులు దోషులు అని చెప్పేసి తెలిసారు అనేది ఒకసారి ఆలోచించాలి. నిర్దోషులు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ వ్యవస్థల్ని వాడుకుంటున్నారు అనేది స్పష్టం. ఇంతవరకు ఏ ఒక్కడ కూడా ఒకళ్ళకి శిక్ష పడలే, ఒకళ్ళు దోషులు అని చెప్పి తెలిసలే. ఈ ఈడీ ద్వారా కానీ సిబిఐల ద్వారా కానీ ఈ వ్యవస్థల్ని వాడుకొని బీజేపీ ప్రభుత్వం ఏదైతే మనుషుల్ని పార్టీని ప్రభుత్వాన్ని భయభ్రాంతులు చేసి లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తుందో, ఆ ప్రయత్నంలో వాళ్ళు కొంతవరకు భయపెట్టడానికి విజయవంతం అవుతున్నారేమో కానీ న్యాయస్థానం దగ్గరకు వచ్చేటప్పటికో రుజువు దగ్గరకు వచ్చేటప్పటికో వీళ్ళు దోషులు అని ఎక్కడ ఇంతవరకు ఈడీ కేసులలో తెలిసిన ఇది లేదు. సక్సెస్ రేట్ ఇస్ 0%. అదే రకంగా ఈరోజు మామూలుగా కవిత గారిని అడావుడిగా ఈ లిక్కర్ స్కామ్ లో ఎందుకు అని చెప్పేసి విటిలన్న అంటున్నారు. లిక్కర్ స్కామ్ లో మా వాళ్ళు లేరు. మీరు ఇరికేయటానికి వేరే మార్గం లేక వేరే విషయం లేక లిక్కర్ స్కామ్ లో ఇరికేయటానికి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఇరకాటంలో పెట్టాలని ఒక ఆలోచనతో వారి కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు లిక్కర్ స్కామ్ తెర మీదకి తీసుకొచ్చేసి కవిత గారిని ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆడవాళ్ళకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి, మామూలుగా అదే రకంగా చిన్నపిల్లలకి, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కొంత వెసులుబాటు ఉంటుంది. రమ్మనటంలో ఏదైనా మామూలుగా వాళ్ళకి నోటీసులు ఇష్యూ చేసినా, రావటంలో ఏదైనా కొద్ద గొప్ప పర్మిషన్ కోసం అడిగితే, వాళ్ళ వెసులుబాటు ప్రకారం రావడానికి అనుమతి అడిగితే తప్పకుండా ఇస్తూ ఉంటాను. కానీ మీరు ఈ రోజే తప్పకుండా రావాలి, హాజరు కావాలని ఆంక్షలు పెట్టి ఎందుకు భయపడుతుంది? రేపు మహిళా బిల్లుల్ని ఇన్ని రోజులు తొక్కిపట్టింది కాబట్టి పార్లమెంట్ లో ఆ మహిళా బిల్లు గురించి ధర్నా చేయడానికి ఢిల్లీలో నిర్ణయం జరిగింది కాబట్టి, అది కవిత గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, మహిళల విషయంలో వాళ్ళు అనుసరిస్తున్న వైఖరి ప్రజలకు ఎక్కడ తెలుస్తుందో, మహిళా లోకం ఎక్కడ వ్యతిరేకత మొదలవుతుందో అనే ఉద్దేశంతో ముందస్తుగానే 10వ తారీఖుని నిర్ణయించి ముందు ఈ డేట్ అనేది జంతర్ మంతర్ రోడ్లు మామూలుగా ధర్నా కార్యక్రమం అనేది మహిళా బిల్లు గురించి అనేది ముందే నిర్ణయించిన డేట్ కవిత గారు. అటువంటి డేట్ రోజే మామూలుగా ఈడీ పిలవాలని, మీరు తప్పకుండా రావాలని చెప్పేసి ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టి, అంటే మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనో లేకపోతే రాజకీయంగా కేసీఆర్ గారి మీద కక్ష సాధింపుతోనో చేస్తున్న ప్రయత్నం తప్ప ఇందులో ఏమి లేదు. వీటి వాటికి దేనికి భయపడేదే ఉండదు. కేసీఆర్ గారు ఉద్యమం మొదలు పెట్టినప్పుడే జైలు కొత్త కాదు, జైళ్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. అదే రకంగా ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించిన బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళకి రేపు ప్రత్యామ్నాయం అవుతుంది అనే భావనతోని ఇబ్బంది పెట్టే ఆలోచనలో ఈరోజు కుటుంబ సభ్యుల్ని ఇరికియాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే లిక్కర్ స్కామ్ లో మూడో వాళ్ళు ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, సాక్ష్యాధారాలు కూడా లేవు, దానికి ప్రత్యక్షంగా మామూలుగా వారు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు లేదు, ఇందులో సంబంధించిన ఒక వ్యక్తి మీ పేరు చెప్పిర్రు అననే ఒక కారణంగా ఈడీలు నోటీసులు ఇచ్చి ఈరోజు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో బెదరము. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది, రేపు భవిష్యత్తులో న్యాయంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతాం. అయితే ఇప్పుడు కవిత కాదు, ఏదో రామచంద్ర పిల్లై, అరుణ్ రామచంద్ర పిల్లై చెప్పారు నేను కవిత బినామీని నాకు సంబంధం లేదని ఎవరో చెప్పినంత మాత్రాన ఆ కవిత దానిలో ఉన్నట్టు మీరు ఎట్లా చెప్తారు? ఒక పాయింట్. రెండోది, అందరికీ తెలుసు 10వ తేదీ జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కవిత గారు ధర్నా చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. 8వ తేదీ నోటీస్ ఇచ్చి 9వ తేదీ రావాలని, ఇంత అర్జెన్సీ ఏమొచ్చింది? ఇప్పుడు మహిళా బిల్లు 8 ఏళ్ల నుంచి పెండింగ్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కూడా పెండింగ్. ఎవరు అడ్డుకున్నారు మహిళా బిల్ని? పార్లమెంట్లో బిల్లు పెడితే ములాయం సింగ్, వీళ్ళకి బాగా దగ్గరున్నటువంటి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ అది అడ్డుకున్నది, లాలూ ప్రసాద్ అడ్డుకున్నది. మరి పార్లమెంట్లో కవిత గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, కవిత గారు 2014 నుంచి 18-19 వరకు, అప్పుడు ఏ ఒక్క రోజైనా మహిళా బిల్లు మీద పార్లమెంట్లో మాట్లాడింది కవిత గారు? ఇవాళ ఎందుకు గుర్తుకొచ్చింది? 8 ఏళ్ల తర్వాత పోయిన రాష్ట్రంలో మహిళా రిజర్వేషన్ అమలు చేస్తున్నారా? 33% ఎమ్మెల్యేలు ఉన్నారా? మంత్రులలో ఎంతమంది మహిళలు ఉన్నారు? ఎవరికి మొదటి క్యాబినెట్ అసలు మహిళలు లేరు కదా మన రాష్ట్రంలో. ఇక్కడ అమలు చేసి దేశానికి ఆదర్శంగా ఉండండి. మీ పార్లమెంట్ సభ్యులు ఎన్నడైనా మహిళా బిల్లు గురించి పార్లమెంట్లో మాట్లాడాలి, దానిపైన ధర్నా చేశారు. ఇవాళ ఒక్కొక్కసారి ఈ క్షణంకి ఈడీ కేసు ఒకవైపు నడుస్తుంటే నోటీసులను తెలిసి ఇవాళ మహిళా బిల్లు పైన ధర్నా చేసుకోవచ్చు. దానికి తెలిసి ఉండొచ్చు కదా, తెలిసి ఉండొచ్చు కదా. ఇవాళ ఎందుకు వచ్చింది, కొత్తగా గుర్తు ఎందుకు వచ్చింది ఇవాళ మహిళా రిజర్వేషన్ పైన? ఒక్క కవిత గారు దేశంలో, ఏ పార్టీ సంబంధం లేదు, ఎవరో పిలుచుకున్నారు.
అది దట్ ఈస్ థింగ్. ఇప్పుడు ఇంతకుముందు మల్లన్న గారు ఒక స్టాటిస్టిక్స్ అడిగారు, అసలు ఎంతమంది కేసులు పెట్టారు, మోడీ గారు ఎన్ని పెట్టారు, గతంలో ఎన్ని పెట్టారంటే మొత్తం 2002 యాక్ట్ చట్టం ద్వారా వచ్చినటువంటి పిఎం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 5422 కేసులు ఇప్పటివరకు బుక్ అయినాయి. 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని సీజ్ చేసింది మనీ లాండరింగ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్. 100 కోట్లు ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. అదేవిధంగా 30,000 కేసును సిబిఐకి సంబంధించినటువంటి ఫెమా కింద, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద 30,000 కేసులు దాదాపు 50,000 కోట్ల రూపాయలు సీజ్ చేసినటువంటి సందర్భం. అంటే ఇవన్నీ కూడా ఈ ఒక్కరోజు మోడీ గారు చేసినటువంటి కేసులు కావు. ఇవి కేసులు ఈడీ రికవరీ అంతా ఓకే, కానీ అందులో కన్విక్షన్ రేట్ అంటే నేరస్తులు రుజువైన వాళ్ళు కన్విక్షన్ రెండు రకాలుగా ఉంటాయి. కన్విక్షన్ ఏంటంటే పెనాల్టీ, చెక్ పోస్ట్ కాడ ఒక్క నిమిషం ఇక్కడ కన్విక్షన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద మల్లన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కింద కన్విక్షన్స్ ఎట్లా ఉంటాయి, పెనాల్టీలు ఇస్తారు, ఇంకా తీవ్రమైనటువంటి నేరాలు ఉంటే జైలుకు పంపిస్తారు. పెనాల్టీ వేయడం కూడా కన్విక్షన్ కదా, పనిష్మెంట్ వేయడం కదా. ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ లో ఇన్కమ్ ట్యాక్స్ డబ్బు దొరికింది అనుకోండి 100% 200% పెనాల్టీ ఇస్తారు. అది కన్విక్షన్ కాదు, పెనాల్టీస్ వదిలేస్తారు. ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా 100 కోట్ల రూపాయలు 30,000 40,000 కేసులు అయినప్పుడు ఎక్కడ చర్చ ఉండదు. అనేక ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడో దాడులు చేస్తా ఉంటారు. కేవలం రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల మీద ఏదైనా ఉన్నప్పుడు ఇట్లాంటి మనం చర్చించుకుంటాం, హెడ్లైన్స్ వార్తలు అవుతాయి. మీ మీద వస్తున్న ప్రధాన విమర్శ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ నుంచి మీ దాంట్లో చేరారు, చేరి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు ఆయన మీద ఉన్న ఈడీ కేసులు సిబిఐ కేసులు అన్ని విచారణ అంటే కేసు కొట్టేశారని నేను చెప్పాను, కేసు వదిలేశారని చెప్పాను, కానీ ఆ విచారణ పూర్తిగా మందకొడిగా సాగుతుంది. ఇక కేసీఆర్ బీఆర్ఎస్ అని ముందుకొస్తుంటే ఇంత వేగంగా విచారణ ఎప్పుడు చూడలే, ఒక 100 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. ఇవాళ జగన్ గారు ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అంతకుముందు కేసు లైట్ అయ్యి జగన్ గారు ఇంకా నడుస్తుందిగా ఇన్వెస్టిగేషన్, జగన్ గారు ఇన్వెస్టిగేషన్ అవసరమైనప్పుడు మందకొడిగా సాగి మన భారతదేశ వ్యవస్థలో జరుగుతుంది. బీజేపీ భారతదేశ వ్యవస్థలో 100,000 కేసులు అయినప్పుడు సాధారణంగా ఏంటంటే జ్యుడిషియర్ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ ప్రాక్టీస్ ఏమవుతుందంటే 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 20 సంవత్సరాల తర్వాత కేసులు. రాజీవ్ గాంధీ కేసు ఎప్పుడు తేలింది? 25-30 సంవత్సరాలు. ఇప్పుడు ఈ రోజు కూడా శిక్ష పడలేదు. ఇప్పుడు తప్పు చేసిన రాజకీయ నాయకుడికి ఆధారాలుంటే చట్టం ఆయన అరెస్ట్ చేయకూడదా, చట్టం నోటీస్ ఇవ్వకూడదా, చట్టంలో ఎక్కడైనా ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? ఇవాళ అదాని అంబానీ మీద చర్చ జరగాలే. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అదానిని తప్పు చేస్తే ఎవరైనా కేసు ఫైల్ చేశారా? కేసు జరిగిందా? ఇవాళ ఢిల్లీలో కేసు ఎక్కడికి వచ్చింది? లెఫ్టినెంట్ గవర్నర్ గారు అక్కడున్న చీఫ్ సెక్రటరీ గారు రాష్ట్ర ఢిల్లీ గవర్నమెంట్కి 2,500 కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయం పోయింది, నష్టం జరిగిందని చీఫ్ సెక్రటరీ గారు నోటీస్ ఇస్తే లెఫ్టినెంట్ గవర్నర్ గారు సిబిఐకి రాశాడు. అదే ఆదాని మీద మరి సిబిఐకి మనం పోయి కంప్లైంట్ చేద్దాం, ఆదాని 1,000 కోట్ల రూపాయలు తిన ఒక్క కంప్లైంట్ అయినా జరిగింది ఆదాని మీద, లేదా కోర్టుకి పోలీస్ స్టేషన్ తీసుకోలేదని ఇవాళ సుప్రీంకోర్టులో కేసు వేసి పోలీస్ స్టేషన్ కేసు బుక్ చేయకపోతే పెద్దోడు కాబట్టి సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రైవేట్ కంప్లైంట్ చేసి ఆదాని మీద కేసులు బుక్ చేయొచ్చు కదా. దేశంలో ఒక్కసారి ఎక్కడైనా కేసులు బుక్ అయినాయా? ప్రతిపక్షాలు ఇంత మాట్లాడుతున్నాం మనం, ఎందుకు కేసులు బుక్ అవడం లేదు? అది కేవలము ఒక సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ అది షేర్స్ వ్యాపారంలో నష్టపోయిన వాడు కోటి పోతాడు. మీరు మేము షేర్స్ కొనుక్కోలే ఆదానిలో, మళ్ళా నష్టపోయిన వాళ్ళు కోర్టు పోతాడు, ప్రజలు నష్టపోయిన వాళ్ళు కోర్టు పోయి కేసులు బుక్ చేస్తారు కదా. ఆదాని ద్వారా నష్టపోయిన ప్రతి పౌరుడు కేసు బుక్ చేయొచ్చు, కానీ ఎందుకు మాట్లాడుతున్నాయి? సుప్రీంకోర్టు ఆ కేసులను కొట్టేసి అధికారం జరుగుతున్న అక్రమాల మీద మీరు ఓన్ గా
వ్యవస్థల్ని పంపించేసి వెరిఫై చేపియండి. నేను మల్లన్న నేను ఏమంటానంటే ఏ రాజకీయ నాయకుడిపైనా మాట్లాడుకున్నామా అయిపోయింది. మల్లన్న ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో శిక్షలు ఇప్పుడు పడ్డాయి అప్పుడు పడ్డాయి అనేది న్యాయ వ్యవస్థలో ఒకవేళ లోపాలు ఉంటే మల్లన్న నేను ఏమంటానంటే ఏ రాజకీయ నాయకుడిపైనా అకారణంగా సాక్ష్యాలు లేకుండా ఏ ఏజెన్సీ అయినా కేసులు బుక్ చేస్తే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఆ కేసుని ఎఫ్ఐఆర్ బుక్ని క్యాన్సిల్ చేయించుకోవచ్చు ఆధారాలు లేకపోతే లేదా ముందే అరెస్ట్ కాకుండా ప్రివెంటివ్ ముందే బెయిల్ తీసుకోవచ్చు ఇవాళ సుప్రీంకోర్టు ఉన్నాయి హైకోర్టు ఉన్నాయి మరి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నోటీస్ ఇచ్చారు కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేవాడు ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అనేవాడు ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆశామేస్ ఆఫీసర్ కాదు ఐఆర్ఎస్ ఆఫీసర్ ఊరికే కేసు ఇవ్వడు ఊరికే నోటీస్ అది ప్రజాప్రతినిధులు ఒక ముఖ్యమంత్రి గారి కూతురు పైన ఊరికే నోటీసులు ఇవ్వరు ఆధారాలు లేకుండా తొక్కిపెట్టిన మహిళా పిల్లల గురించి మహిళల కోసం మాట్లాడాలనే ప్రయత్నం చేస్తే అదే రోజున మీరు రాణి అని చెప్పేసి మామూలుగా అనేక రకమైన ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు మహిళా బిల్లు పెట్టుకున్నారు అన్న ఈ రోజు మహిళా బిల్లు ఎందుకు గుర్తుకొచ్చింది మల్లన్న 8 ఏళ్ల నుంచి మీ ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ లో మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనేక సందర్భాలలో మాట్లాడకపోవటమే ఉందనా అనేక సందర్భాలలో మాట్లాడేది రాష్ట్ర విఠల్ గారు సరే మహిళా బిల్లు సెపరేట్ టాపిక్ అయితే ఇక్కడ కవిత గారు నిన్న ఒక లెటర్ రాశారు 11 విచారణకు హాజరవుతాను అయితే తనకు మహిళగా ఉన్నటువంటి చట్టపరమైన హక్కులన్నీ ఉపయోగించుకుంటాను మీరు చెప్పారు కదా కోర్టుకెళ్ళే అవకాశం ఉంది అదే చెప్తున్నారు అయితే ఇక్కడ ఆమె ఒక 2 ప్రశ్నలు ఇక్కడ అడిగారు ఒకటి మహిళలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉంటుంది దాన్ని ఎందుకు ఈడీ దాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేయట్లేదు అనేది ఒకటి రెండవది ఈడీ కార్యాలయానికి పిలవాల్సిన అవసరం లేదు మహిళల్ని ఇంటికి వచ్చి గతంలో సిబిఐ విచారించింది అలా విచారించవచ్చు అని కవిత గారు అంటున్నారు అయితే ఈడీ అలా విచారించదు అనేది నాకున్న పరిజ్ఞానం ఈడీ అనేది న్యాయబద్ధ సంస్థ అది కోర్టుకున్న అధికారాలు అన్ని దానికి ఉంటాయి కోర్టు దగ్గరికే మనం వెళ్లాల్సి ఉంటుంది అని కొంతమంది న్యాయ నిపుణులు చెప్తున్నారు అయినప్పటికీ అంటే కవిత న్యాయపరంగా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది కవితను కేవలం విచారణకు మాత్రమే పిలిచారు ఇంకా అవి దోషిగా తేలలేదు అయినా బీజేపీ వాళ్ళు రేపే కవిత అరెస్ట్ ఎల్లుండే కవిత అరెస్ట్ ఒక వికెట్ పడిపోయింది కవిత కథ కథం అంటున్నారు ఏంది నేనేమంటే రాజకీయంగా అందరూ మాట్లాడతారు ఇప్పుడు మా పైన మా పైన ఆరోపణలు వస్తే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా డెఫినెట్గా మాట్లాడతాను నేను రాజకీయంగా విమర్శలు వేరు చట్టం ఏం చేస్తుంది చట్టపరంగా ఇవాళ నోటీస్ వచ్చింది తనకి డెఫినెట్గా కవిత గారికి ఒక కవితను ఉంది ఎట్లా అవుతుందన్నా అట్లా ఒకవేళ నీ చట్టం బీజేపీ చేతిలో ఉంటే అసలు మొత్తం మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి మేమే వచ్చే కూర్చునే వాళ్ళం కదా చట్టమే మా చేతిలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది కదా అట్లా ఉండదు కదా వ్యవస్థలో చట్టానికి ప్రొవిజన్స్ ఉంటాయి ప్రభుత్వాలు వేరు రాజకీయ పార్టీ వేరు చట్టాలు వేరు ఏజెన్సీ సంస్థలు వేరు స్వతంత్ర సంస్థలు ఉన్న వేరు దానికి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ క్రెడిబిలిటీ వేరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు రేపు వాళ్ళు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కవిత గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినటువంటి అంశాలు కోర్టుకు వెళ్ళొచ్చు లేదా తన ప్రొవిజన్ తీసుకోవచ్చు లేదా విచారణ ఆధారాలు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా ఇవాళ 15 మంది మీద కేసులు అయితే ఇప్పటికే 11 మంది అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన వాళ్ళు దినేష్ అరోర్ అనుకుంటా బహుశా అప్రూవర్ గా మారారు ఎస్ 100 కోట్ల రూపాయలు ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి లిక్కర్ షాపులు ప్రైవేట్ వాళ్ళకి 850 షాపులు ఇచ్చేసినాము దానికి సంబంధించిన 12% కమిషన్ ఇక్కడ ముడుపుల రూపంలో ముట్టినాయి ఆ పార్టీకి ఇవన్నీ కూడా ఆధారాల సాక్ష్యాల నేతలు యాదవ్ గారు అనలేదు కానీ నిన్న ఈవినింగ్ డిబేట్లో ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు ఒక సీరియస్ అలిగేషన్ చేశారు ఈ విచారణలో మీరు చెప్పిన 11 మంది ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమందిని కొట్టి ఫిజికల్గా భౌతికంగా వేధించి కవిత పేట చెప్పిస్తున్నారు అనేది వాళ్ళ అలిగేషన్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఇప్పుడు దొంగతనం చేసిన వాడు పోలీసు వాడు ఏం చేస్తాడన్న రకరకాల వాళ్ళ పద్ధతులు విచారించడానికి కొట్టడం వేరు చెప్పడానికి పోలీసు వాడికి అదే అంటున్నా పోలీసు వాడికి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అది కూడా తప్పే విచారణలో భాగంగా కొట్టడం వేరు కవిత పేరు చెప్పించడానికి కొట్టడం వేరు కవిత పేరు ఇప్పుడు అది ఒక మాన్యువల్ స్టేట్మెంట్ కేసు కట్టినప్పుడు వాళ్ళు మారిరు అప్రూవర్ అన్నారు లేకపోతే వాళ్ళు చెప్పారు వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఒప్పుకున్నారు అని చెప్పి చెప్పకపోతే ఏం చెప్తారన్న ఒకటి ఇప్పుడు ఇది అదే నిజం కేవలం రాజకీయంగా అదే నిజం అవుతే అదే నిజం అవుతే ఇవాళ టెక్నాలజీ చాలా అడ్వాన్స్ గా ఉంది మనుషులు చెప్పినంత నా మీద కోపంతో మీరు చెప్పినంత మాత్రం ప్రూవ్ కాదు టెక్నాలజీ చాలా అడ్వాన్స్ ఉంది వల్ల సెల్ ఫోన్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ట్రాకింగ్ లొకేషన్ ట్రాకింగ్ బంగారం దొంగలు దొరికితే బంగారం దోచుకుపోయిన వాళ్ళు దొంగలు దొరికితే
ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఆ దొంగతోనే ఏదో పలానోళ్ళ పేరు చెప్పు, పలానోళ్ళ షాప్ పేరు చెప్పు, పలానోళ్ళ షాప్ పేరు చెప్పు అని చెప్పేసి ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని ఇచ్చే ప్రయత్నం. ఇవాళ చెప్పినంత మాత్రాన శిక్ష పడదు మల్లన్నా. నేనేమన్నంటే చెప్పినంత మాత్రాన శిక్ష పడదు సాంకేతిక. ఒక నిమిషం, ఇవాళ కవిత గారు పది సెల్ ఫోన్లు కవిత గారు పది సెల్ ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు అనేది వారు సబ్మిట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు. వన్ మినిట్, కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో రకరకాల వ్యక్తులు సెల్ ఫోన్లను డిస్ట్రాయ్ చేశారని చెప్పారు. మీరు విన్నారు కవిత గారు చెప్పింది, అన్ని నా దగ్గర ఉన్నాయి ఉంటే సబ్మిట్ చేయొచ్చు కదా, ఇవాళ ఉంటే సబ్మిట్ చేయొచ్చు కదా. వాట్సాప్ చాట్ కానీ ఇవాళ అన్ని కూడా సీక్రెట్ ఏం కాదు. వాట్సాప్ చాట్ కావచ్చు, రకరకాల చాట్ కూడా రికవర్ అయితాయి. ఇవాళ మనుషులు చెప్పినంత మాత్రం దానిపైన ఆధారపడి కోర్టులు శిక్ష వెయ్యాయి. ఇవాళ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి దానికి సంబంధించిన, ఇప్పుడు ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లో ఢిల్లీకి హైదరాబాద్కి వెళ్ళి ఢిల్లీకి 100 కోట్ల రూపాయలు తీసుకుపోయారు అనేటువంటి ఆరోపణ. అక్కడ 100 కోట్లు తీసుకున్నారు అనేది తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు, ఇచ్చిన వాళ్ళు చెప్తున్నారు, మధ్య వాళ్ళు చెప్తున్నారు. కవిత గారు 100 కోట్లు ఇచ్చారా లేదా, కవిత గారు అసలు ఇన్వాల్వ్మెంట్ వ్యాపారం చేసిందా లేదా ఇంక్వైరీలో తేలుతుంది. నిజమైతే మీరు చెప్పింది నిజమైతే, ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లో 100 కోట్లు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పట్టుకొని వెళ్తుంటే సరే, రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కూతురు కాబట్టి ఇక్కడ పట్టించుకోలేకపోవచ్చు. ఢిల్లీలో మీరు ఏం చేస్తున్నారు? అదే కదా, ఇప్పుడు ఇవాళ ఎంక్వైరీ జరుగుతుంది కదా, అంటే మీ ఫెయిల్యూర్ కూడా కదా. ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఇవాళ 100 కోట్ల ట్రాన్స్ఫర్ అవాల. అసలు దేశంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఇట్లాంటి అవాల డబ్బులను పట్టుకోవడానికే కదా. ఇన్ఫర్మేషన్ ఇవాళ పట్టుకోకుండా తీసుకుపోయి ఉంటారు కదా, ముఖ్యమంత్రి గారు కూతురు కాబట్టి అక్కడ కూడా మేనేజ్ చేసుకొని ప్రైవేట్ గా మేనేజ్ చేసి తీసుకుపోయి ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఇవాళ ఎంక్వైరీలో బయటకు వస్తాయి. కవిత గారు తప్పు చేయకుండా ఉంటే నిర్దోషిగా బయటకు వస్తుంది, చెప్తే తప్పు చేస్తే చట్టపరమైనటువంటి ప్రజా జీవితంలో ఉన్న వారికి చాలా తీవ్ర నష్టం అయిపోతుంది కదా. అంటే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి పనులు చేయొచ్చా? రైట్, ఇవాళ వ్యాపారాలు చేయొచ్చా? ఇవాళ సారా వ్యాపారాలు చేయొచ్చా? ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేయొచ్చా? సారా మహిళ ఉండి సారా వ్యాపారాలు చేయొచ్చా? అందులో ఇన్వాల్వ్ కావచ్చా? అవసరం ఏముంది? ఒక ముఖ్యమంత్రి గారు కూతురే వ్యాపారాలు చేసుకుంటే చాలా ఉన్నాయి. ఈ మహిళలకు, తెలంగాణ మహిళలకు తెలంగాణ కలంకం చేసే సారా వ్యాపారం మహిళలు ఎందుకు చేయాలా? ఏదైతే బంధనాన్ని చేస్తే ఈజీగా బంధనాన్ని చేయొచ్చో ఆ దాంట్లో ఇరికియాలనే ఉద్దేశంతో మీరు ఇది ఇంటెన్షనల్ గా తయారు చేసిన కేసు అండి. మీరు ఉద్దేశపూర్వకంగా తయారు చేసిన కేసు, దాంట్లో ప్రత్యక్షంగా ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా? ఎవరో మామూలుగా అందులో ఉన్నారు, అందులో ఉన్నాయని కవిత గారు పేరు చెప్పారు, ఏ వారు అప్రూవర్ గా మారిరు అని చెప్పేసి మీరు ఒక కథను సృష్టిస్తున్నారు తప్ప, ఈ సారా కేసు అయితే ఈజీగా బంధాన్ని చేయొచ్చు, బ్లేమ్ చేయొచ్చు అనే ఒక ఆలోచన మీకుంది. రాజకీయంగా మామూలుగా ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్న ఒక అస్త్రం ఇది. ఇవన్నీ కూడా అంటే ఈ అస్త్రం రాజకీయ వచ్చే ఎన్నికల్లో మీపై గట్టిగానే పనిచేసే అవకాశం ఉందా? దీని ప్రభావం ఏముండదా? ఏ మాత్రం ఉండదండి. ఇది వాస్తవం ప్రజలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇది దురుద్దేశంగా ఉద్దేశపూర్వకంగా కేవలం కావాలని ఇబ్బంది పెట్టడానికి, ప్రత్యక్షంగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టలేక వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో జరుగుతున్న తెర వెనుక కథ, తెర వెనుక డ్రామా అని చెప్పేసి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టే రీతిలో ఎందుకు ప్రవర్తించాలి? ఎందుకు ఇట్లాంటి వ్యాపారాలు చేయాలి? ఎందుకు దొరకాలి? ఎందుకు 11 మంది ఏకంగా ఏకకాలంలో కవిత ఎందుకు డిప్యూటీ సీఎం గారు సిసోడియా గారు అరెస్ట్ అయ్యారు? తర్వాత దానికి కావాల్సిన మాటలు చర్చలు ఢిల్లీ కొట్టాలనే ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కరే కాదు కదా, కవిత గారు ఒక్కరే కాదు కదా, ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్ వంద కోట్ల రూపాయలు పంజాబ్ కోయినాయని ఎందుకు ఆరోపణలు వచ్చినాయి? ఎవరు పేమెంట్ చేశారు? ఎవరు తీసుకున్నారు? ఢిల్లీలో 850 షాపులు ఇవాళ రాత్రి 3 గంటల దాకా పనిచేసినాయా లేవా? ఆ లిక్కర్ పాలసీ ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యాపారం జరిగిందా లేదా? అంతకుముందు గవర్నమెంట్ వ్యాపారం, గవర్నమెంటే షాప్స్ ఓపెన్ చేసేది, గవర్నమెంట్ 7 గంటలకు క్లోజ్ చేసేది. ఇవాళ ఢిల్లీ మొత్తం కూడా, మన తెలంగాణలో ఇవాళ బెల్ట్ షాపులు చూస్తున్నాం, ఢిల్లీలో కూడా బెల్ట్ షాపులు లాగా షాపులు ఓపెన్ చేస్తే ఢిల్లీ దేశ రాజధాని కదా. థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ మల్లయ్య యాదవ్ గారు. మొత్తానికి ఈ వ్యవహారం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం అనేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత వరకు వచ్చింది. కవిత ఎల్లుండి శనివారం రోజు విచారణకు హాజరవుతానని చెప్పారు. అయితే విచారణ తర్వాత ఈడీ ఏం చేయబోతుంది? కవితను అరెస్ట్ చేస్తారా, లేదంటే కవిత న్యాయస్థానాలు ఆశ్రయించి చట్టబద్ధంగా తనకున్న హక్కులను వాడుకుంటూ దీని నుంచి బయటపడే ప్రయత్నం, విచారణలో పాల్గొనకుండా ఏమైనా ఆదేశాలు తెచ్చుకుంటారా అనేది కూడా ఒక ఆసక్తికర అంశంగా మారింది. న్యాయ విచారణకు సిద్ధమవుతారా, ఈడీ విచారణకు రెడీ అవుతారా కవిత అనేది చూడాల్సింది. ఇది బిగ్ బ్యాంగ్ డిబేట్.